ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనలిస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది సార్ 2 సార్లు టాప్ 10 వచ్చాయి జిఎస్లో, సివిల్ సర్వీస్ జిఎస్లో టాప్ 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి జిఎస్లో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని, మంచి గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది నాకు. ఇక అనిపించింది వెళ్ళిపోయారు, ర్యాంక్ కూడా కొట్టేసి. గ్రేట్. సో శరత్చంద్ర గారు, చాలామంది ఈ డిఫరెన్సెస్ని మీరు ఎట్లా చూస్తారండి? బికాస్ చాలామందికి ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు ఐ మీన్ సక్సెస్ అవుతారు, కొంతమంది ఏంటంటే ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, లేదంటే డే అండ్ నైట్ కష్టపడినా కూడా ఐ మీన్ ఆ రిజల్ట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద డే కనిపించవు. సో ఈ డిఫరెన్సెస్ని మీరు ఎలా చూస్తూ ఉంటారు? అంటే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ సివిల్స్ కోచింగ్కి ఎంటర్ అయ్యే లోపలే నాకన్నా ముందు వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాళ్ళంతకుముందు చదివిన స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, వాటి నుంచి కొంత స్కిల్స్ని కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్కి వచ్చేటప్పటికే బేసిక్ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉంటుంది, ఫాస్ట్గా చదివే అలవాటు ఉంటుంది, వాళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మంచి లాంగ్వేజ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే, రైట్ గైడెన్స్ కానీ దానికి తోడైతే ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఎందుకు టైం పడుతుంటుందంటే, ఒక ఫ్యాక్టర్ వాళ్ళు కోచింగ్ ఎంటర్ అయినప్పటికీ వాళ్ళకి ఏ స్కిల్స్ అయితే ఎగ్జామ్ కావాలో అవి ఉండుండకపోవచ్చు. సెకండ్ థింగ్, రైట్ గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ లేకపోవడం వలన, లేకపోతే వాళ్ళు కోచింగ్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ అయినా కూడా బేసిక్ బుక్సే ఫాలో అవుతాయి, ప్రతి ఆస్పిరెంట్ అవే బుక్స్ చదువుతారు. కానీ ఆ బుక్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఎలా రాయాలి, ఏది చదవాలి, వెయిట్ని వదిలేయాలి, మనకున్న 1 ఇయర్ 1.5 ఇయర్ టైంలో వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, దానికి పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ అవసరం అవుతుంది. అది లేకపోవడం వలన కూడా చాలామంది స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా 3 to 4 టైమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు.